నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు స్వరంపుడి భానుకుటేశ్వరి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే అక్క. జై శ్రీరామ్ శ్రీమాత్ర నమః. నమస్తే అక్క. జై శ్రీరామ్ శ్రీమాత్ర నమః. అక్క, జనరల్ గా చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, చాలా మంది నన్ను అడుగుతున్నారు, అసలు నిజంగా జాతకం మనది ఇంత పర్ఫెక్ట్గా వేసి చెప్తారా, నిజమేనా, జాహ్నవి గారు ఇంతమందితో మీరు చేస్తున్నారు కదా ఇంటర్వ్యూస్, ఇందులో వాస్తవం ఎంత అన్నప్పుడు, నేనైతే ఒకటి చాలా బిలీవ్ చేస్తానక్క, ముఖ్యంగా మీరు చెప్పేది. సో ఇంతకుముందు వీడియోలో శుక్రుడికి సంబంధించిన కొన్ని లక్షణాలు మీరు చెప్పినప్పుడు నేను అన్నాను కదా, అందులో చాలా వరకు లక్షణాలు నా ఉన్నాయక్క. సో ఒక్కసారి నా జాతకం కూడా చెప్దామని నాకు ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది నన్ను ఆల్రెడీ అడుగున్నారు. సో మీరు ఎంతవరకు నిజంగానే మీరు నమ్ముతారా, మీరు చూపించుకుంటారా, నమ్మచ్చా నమ్మకూడదా, పాపం నిజంగా చాలామంది జెన్యున్గా ఉన్న వీళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరి కోరిక మేరకు అండ్ వాళ్ళందరికీ నమ్మకం కలగాలి కాబట్టి నిజంగా ప్రాక్టికల్గా ఒక్కసారి అక్క నా జాతకమే, అసలు ఈ 2024 ఎలా ఉండబోతోంది నాదే. సో లైవ్లో అక్క ఈ శోభకృత నామ సంవత్సరం 2023-2024లో మరి నా జాతకం ఎలా ఉండబోతోంది ఒక్కసారి మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు మన వ్యూస్ అందరికీ ఒక్కసారి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అక్క. రైట్ జాహ్నవి, అయితే మీరు అన్నారు కదా శుక్రుడి క్వాలిటీస్, ఇందాక నేను షడ్రసోపేతమైన రుచుల విషయంలో, ఉగాది పచ్చడి విషయంలో శుక్రుడి క్వాలిటీస్ చెప్తుంటే అవన్నీ ఇలా ఉన్నాయని అన్నారు. అది 100కి 100 పాళ్ళు కరెక్ట్ జాహ్నవి. ఎందుకు కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు జనరల్గా అంటే బేసిక్ పాయింట్స్ చెప్పకుండా నేను మీ జాతకం చెప్పలేను కాబట్టి, మీది మకర కుంభరాశులు లగ్నాలు మీవైనాయి కదా, ఈ మకర రాశికి కుంభరాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేదే శుక్ర భగవానుడు. ఆయన రెండు మన లగ్నం రాసి రెండు తీసుకోవాలి, ఈ రెండిటికి ఆయనే. ఇప్పుడు మీది మకర రాశి అయ్యి వృశ్చిక లగ్నం అయినా, మకర రాశి అయ్యి మేష లగ్నం అయినా, అప్పుడు శుక్రుడు మీకు పూర్తిగా రిజల్ట్స్ ఇవ్వడు. అక్కడ ఏమవుతుందంటే కాంటెంపరీ థింగ్స్ జరుగుతాయి అన్నమాట. ఒక చోట బాగుంటే ఇంకో చోట బాగోకపోవడం, ఆప్షన్స్ ఎప్పుడు కూడా జీవితంలో ఇది ప్రొఫెషనా లేతే పర్సనల్ లైఫ్, ఇలా ఆప్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. పిల్లల ఇంకొకట ఇల్లా ఇలాగ ఆప్షన్స్ ఉంటాయన్నమాట, అలా తీసుకోవాల్సి వస్తుంది. మీకు ఆ బెంగ బెడద లేదు, పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేదే శుక్ర భగవానుడు. ఎందుకంటే మీరు ఎందుకు శుక్రుడి క్వాలిటీస్ అడాప్ట్ అవుతూ ఉన్నాయో చెప్పన, శుక్రుడు మీ దగ్గరికి రావాలంటే పరిపూర్తి రాజయోగాన్ని ఇవ్వాలంటే చిన్నదానికి బెంబేలు పడిపోయినా, లేదంటే వచ్చిన దాన్ని ఈజీగా తీసుకోకుండా హార్డ్గా తీసుకున్నా ఆయన బలహీన పడిపోతాడు. ఆయన బలహీన పడిపోకూడదు కదా, మరి ఆయన మిమ్మల్ని ఉచ్చలో ఉంచాలి కదా, అందుకని మిమ్మల్ని హీ విల్ నెవర్ లెట్ యూ డౌన్ అనమాట శుక్ర భగవానుడు. శుక్ర భగవానుడు అలా ఎప్పుడు లెట్ డౌన్ చేయడు అనమాట, అందుకని మీకు ఆ ఈజీగా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ కాదు, మరి సాఫ్ట్ అంటే సాఫ్ట్ కాదు, అలా ఒక చక్కటి వేలో మిమ్మల్ని తీసుకెళ్తాడు అనమాట శుక్ర భగవాన్. ఇబ్బంది పెట్టకుండా నొప్పించక తానవ్వక తప్పించక తిరుగువాడు ధన్యుడు. అట్లా ఇప్పుడు నేను అట్లా ఉంటారమ్మా. అది శుక్ర భగవానుడికి అంటే ఏదైనా వేమన శతకాలు ఇలాంటివి చదువుతున్నప్పుడు కొన్నిసార్లు గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ నాకు, అంటే మన ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే మీనింగ్ తీసుకుంటే ఇది ఈ గ్రహానికి సూట్ అవుతుంది అని అని అనిపిస్తుంది. సో ఆ క్వాలిటీ ఉంటుంది, శుక్రబలం ఉన్న అందరిలో ఉంటుంది. ఫార్చ్యూన్ ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ మీది మకర కుంభ రాశి లగ్నాలు ఆ రెండే అవ్వడం వల్ల మీకు అది ఇంకా ఎక్కువగా ఉందని చెప్పాలన్నమాట. అయితే ఈ శోభకృత నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? జనరల్గా అందరి రాశి ఫలాలు మనం అడగాలి, నెక్స్ట్ మీ అందరివి కూడా ఉన్నాయి, కాకపోతే కొంచెం బాగుంటుంది కదా మనది, అంటే జాహ్నవి ఇంతమందికి ఇంతమంది చెప్పిస్తున్నారు. సో అసలు జాహ్నవి జాతకం ఎలా ఉందని తెలుసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ మనది మనం తెలుసుకుంటే అప్పుడు మీ అందరిది నేను చెప్పేసాను. సో డెఫినెట్. సో అయితే మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో ఎప్పుడైతే మన ఇద్దరం మీట్ అయ్యామో పాస్ట్ థింగ్స్ కొన్ని చెప్పేశాను, మీరు కనెక్ట్ అయ్యారు, అందుకని మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ తీసుకోవడానికి. సో అది కూడా మనం తేట తెల్లం చేయాలి కాబట్టి ఆ విషయం చెప్తున్నాను. సో ఫ్యూచర్ ఇప్పుడు ఇయర్ మీకు ఎలా ఉండబోతుంది అంటే జాహ్నవి, ఇప్పుడు ఈ గత 2.5 ఇయర్స్గా అనుకోండి స్వగృహ యోగానికి మీకు అనుకోవడము మీకనే కాదు జనరల్గా కూడా మన అనుకోవడము వెనక్కి వెళ్ళడం, అనుకోవడం వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివి జరిగాయి ఈ శోభకృత నామ సంవత్సరం నుంచి. ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపల ఒక ప్రాపర్టీను వెహికల్
లేదా స్థలము ఏదో ఒకటి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. గట్టిగా చెప్పాలంటే శనేశ్వరుడు కుంభరాశిలో ఉన్న సమయంలో అంటే 2025 మార్చ్ వరకు కూడా ఆయన అక్కడే ఉంటారు. ఆ లోపల మీకు ఇవి ఈ వరాలు రావడానికి అవకాశం అన్ని రావచ్చు. ఈ సంవత్సరంలో అయితే ఏదో ఒకటి వస్తుంది, సాలిడ్ గా ఏదో ఒకటి కొంటారు ఇంట్లో కానీ మీకు కావచ్చు లేదా ఇల్లే కొనచ్చు. నేను మీ కుండలి బలంగా ఉంది, వెహికల్ కొనాలైతే గట్టిగా ఉంది, అది కొనేస్తారు ఈ సంవత్సరం. ఎందుకంటే వెహికల్ ఆ ఇల్లు స్థలము ఇవన్నీ శుక్రుడు సూచిస్తారు. ఆర్నమెంట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా శుక్రుడు సూచిస్తారు. ఇప్పుడు గోల్డ్ అంటే మనకి గురువు కూడా కావాలి కదా, శుక్రుడు కూడా సూచిస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకి చర స్థిర దిశోభావ రాశులు అని ఉంటాయి జాహ్నవి. అయితే ఇప్పుడు చరాస్థిర దిశోభావ రాశుల్లో మీకు ఈ ఈ వలాన్ని అంటే పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్ర భగవానుడు ఒక స్థిర రాశికి అధిపతి అయ్యాడు. వృషభ రాశి స్థిర రాశి అనమాట. అంటే ఇది మనం కాలపురుషుడు కుండలీలోంచి చూస్తే వృషభ రాశి రెండవ రాశి, అంటే ఫైనాన్సెస్ని సూచిస్తుంది అనమాట. ఈ సంవత్సరం మీకు ఫైనాన్సెస్ అన్నీ సెక్యూర్డ్గా వస్తాయి, స్టేబుల్ అవుతాయి అనమాట. స్థిర రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఇప్పుడు మేషరాశి చర రాశి, వృషభ రాశి స్థిర రాశి, మరియు మిథున రాశి దిశోభావ రాశి, ఆయన తులారాశికి కూడా అధిపతి. అక్కడేంటి చరరాశి అయిందనమాట, తులారాశి చరరాశి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు స్థిరత్వం ఉండదు చంచలం అని చెప్తాం. ఇప్పుడు తులారాశికి మనం చంచలత్వాన్ని అప్లికేబుల్ చేయాలి. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే ఆయనకి స్థిరత్వము ఉంది చంచలత్వం ఉంది. అంటే ఇప్పుడు డబ్బులు గుడ్లు పెట్టవు ఒక చోట ఉంటాయి. సో ఇక్కడ శుక్రుడు బ్యాలెన్స్ చేస్తాడు అనమాట. ఆ డబ్బుల్ని మంచి చోట ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక మీరు ఇల్లు కొనుక్కున్నారనుకోండి, అది మీకు గుడ్లు పెట్టాలంటే ఆ రిటర్న్స్ రావాలి దాని మీద, అలా ఖర్చులు చేయిస్తాడు అనమాట. సో మనీ వస్తుంది దాన్ని ఖర్చు కూడా చేయిస్తాడు, కానీ అది మళ్ళీ మీకు ఈల్డ్ చేసే విధంగా, దానికి రిటర్న్స్ వచ్చే విధంగా, గుడ్లు పెట్టే విధంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన చరరాశికి కూడా అధిపతి అయ్యాడు కాబట్టి ఆ విధంగా చేస్తాడు. లేదా సపోజ్ ఇప్పుడు ఏదైనా కారు కొనుక్కున్నారే అనుకోండి, మీరు ఒక విస్తాడు కారు కొనుక్కున్నారనుకోండి, ఆ కారు మీకు కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముఖ్యమైన పనులకు అన్నిటికీ దాన్ని వాడతారు కదా. ఏ డీలు మీరు ఆ కారులో వెళ్తూ ఉంటే మీ జర్నీ ఫలవంతం అవుతుంది అనమాట, సక్సెస్ గ్రోత్ ఉంటుంది అనమాట. కారు వాల్యూ అయితే పెరగదు, కానీ మీ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే అది రథం కదా మన ఇదివరకు. కొంటే కొనగానే డెఫినెట్గా మీకు అనౌన్స్ చేస్తాను తప్పకుండా జాహ్నవి, తప్పకుండా. సో అది ఏంటంటే మన పనులు మొబైల్ కారు ఇవన్నీ కూడా ఇవేం లేకుండా మనకి ఏ పని జరగదు రోజులో. ఇప్పుడు బంగారం అది ఉన్న దాంతో జస్ట్ అది మనం వేసుకుంటే అలంకారం కోసం గురుబలం పెంపొందించుకోవడం దాంతో అవసరానికి ఉపయోగపడుతుంది, అది వేరే సంగతి కానీ ఆదుకుంటుంది. కానీ డే టు డే లైఫ్లో పెద్దగా అది ఉపయోగపడదు. కానీ కారు ఇల్లు ఇలాంటివి కాదు, డే టు డే లైఫ్లో మనకి ఉపయోగపడతాయి. మొబైల్ అనుకోండి, ఇవి ఏది కొన్నా సరే ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి మీ జాతకం ప్రకారం ఈ సంవత్సరం అది మీకు సెంటిమెంట్ అయ్యి తీరుతుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది. సో అది కొన్న దగ్గర నుంచి లైఫే మారుతుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆ మార్పు స్థిరం అవ్వాలి జాహ్నవి, స్థిరం అవ్వాలి. అలాగనే స్థిరంగా ఉండిపోకూడదు, మళ్ళీ అది చరం అవ్వాలి. ఎలా స్థిరం అవ్వాలి, స్థిరత్వంకి ఇంకా గ్రోత్ పెరగాలి. ఇప్పుడు ఒకటి ఒక పొజిషన్ వచ్చింది, ఓకే అది లాకిన్ అవ్వకూడదు, దానికి మించి వెళ్ళాలి అనమాట. దానికి మీకు ఈ సంవత్సరం మీ జాతకం ప్రకారము బాటలు పాడుతూ ఉన్నాయని నిస్సందేహంగా చెప్పచ్చు జాహ్నవి. చాలా బాగా ఉంది ఈ సంవత్సరం. మీరు ఖర్చులు చేస్తారు, అవునా, ఖర్చులు చేస్తారు గృహానికి, కానీ ఇష్టమైన ఇష్టమైన ఖర్చులే చేస్తారు. ఓకే, ఆ ఖర్చులు మీరు ఆనందంగా చేస్తారు, ఇష్టంగా చేస్తారు. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఖర్చులతో కూడుకున్న డ్రీమ్స్ అయితే అవి ఈ సంవత్సరంలో మీకు అవుతాయి. గురు భగవానుడు మీకు మీ మకర రాశి నుంచి చూసుకుంటే వ్యయ స్థానంలో సంచారం చేస్తారు, అంటే వృషభ రాశి నుంచి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు. వృషభ రాశి మీకు పంచమ స్థానం అవుతుంది, అంటే థాట్స్ కోరికలు అవి అనమాట. మీ మకర రాశి నుంచి వృషభ రాశి పంచమ స్థానం అవుతుంది, అక్కడి నుంచి వృషభ రాశి నుంచి వ్యయ స్థానంలో గురు భగవానుడు సంచారం అనమాట. అంటే మీ మకర రాశి నుంచి నాలుగవ స్థానంలో, వృషభ రాశి నుంచి వ్యయ స్థానంలో సంచారం. అంటే ఇక్కడ ఏంటి, ఇంటి పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, లేదా మీ సెల్ఫ్ గ్రోత్కి కావచ్చు, మీకు ఏవేవైతే కలలు కోరికలు ఉన్నాయో, శుక్రుడు అంటేనే కలలు కోరికలు, కోరికలు ఉండాలి, అది శుక్రుడి నుంచే వస్తాయి. కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే సమర్థత కూడా ఉండాలి, అది కూడా శుక్రుడి నుంచే వస్తుంది అనమాట. సో ఈ సంవత్సరం మీకు ఖర్చులు పెడతారు, ఇష్టమైన ఖర్చులు పెడతారు, అంటే ఇబ్బంది పడి కాదు, ఇష్టమైన ఖర్చులే.
ఇప్పుడు ఇబ్బంది పడంటే హాస్పిటల్కి పెట్టడానికి ఎవరు ఇష్టపడము. సో ఇలా కానీ పెళ్లి చేసుకోవడానికి జనరల్గా చెప్తున్నా, అది ఖర్చు అని అనుకోరుగా, ఆనందంగా ఖర్చు చేస్తారు. ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, అరే డబ్బులు అయిపోతున్నాయి అనుకోరు కదా, ఆనందంగానే డబ్బు ఖర్చు. గృహప్రవేశం చేస్తారు, అందరినీ పిలుస్తారు, అరే డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనుకోరు కదా, నా ఇంటికి 10 మంది వచ్చి చూసి వెళ్ళాలి అని అనుకోండి. సో అలా ఇష్టమైన ఖర్చులు, కారు కొనుక్కున్నారు అనుకోండి, అది ఇష్టంగానే అయ్యో డబ్బులు పోతున్నాయి అని అనుకోరు కదా, కారు వస్తుంది కదా, అది ఇష్టమైన ఖర్చులు ఉంటాయి, అయిష్టమైన ఖర్చులు ఉంటాయి. అయిష్టమైన ఖర్చులు లాస్ అవ్వచ్చు, ఖర్చు అనవసరమైన ఖర్చులు అవ్వచ్చు, అలాంటివి ఉండవు. ఈ సంవత్సరం మీకు గురు భగవానుడు వృషభ రాశి నుంచి మేషరాశిలో ఉండి వృషభ రాశి నుంచి అది వేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే వృషభ రాశిని తులారాశిని మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఆయనే, అందుకని ఆయనే స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనమాట. శనేశ్వరుడు అందులో కుంభరాశిలో ఉన్నాడు, ఆయన కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మీకు ఏంటంటే ఇంకా ఇప్పుడు ఎలిన నర్సిన అయిపో వస్తుంది. మీకు రాశి రీత్యా చూస్తే మకర రాశి కాబట్టి 2.5 ఇయర్స్లో అవుతుంది. సో ఆయన వెళ్తూ వెళ్తూ ఏంటంటే ఆయన ఎవరు తిట్టుకోకూడదు కాబట్టి ఏదో ఒక లడ్డు చేతిలో పెట్టి వెళ్తాడు అనమాట, ఎందుకంటే ఆయనకి ఉంటుంది కదా అలాగని ఒక మంచి లడ్డు చేతిలో పెట్టి వెళ్తాడు. సో ఆ లడ్డు ఏం కావాలనేది మీరు కోరుకోండి, గట్టిగా ఇచ్చేస్తాడు, ఎందుకంటే మీ రాశికి అధిపతి ఆయనే కదా, మీ లగ్నాధికి అధిపతి కూడా ఆయనే, కుంభలగ్నానికి అధిపతి ఆయనే, కుంభరాశికి అధిపతి ఆయనే, మకర రాశికి అధిపతి ఆయనే, అందువల్ల గట్టిగా చేస్తాయి. ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశి సంచారము అన్ని రాశుల్లో పోలిస్తే మనకి వృషభ తులారాశుల వాళ్ళకి మరియు మకర కుంభరాశుల వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ, బెనిఫిట్ వీళ్ళ మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది అనమాట, డెఫినెట్ గా ఎక్కువ. కాకపోతే మళ్ళీ పర్సనల్ గా ఎవరి జాతకం వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు నేను అందుకే స్టార్టింగ్ లో చెప్పాను, మీరు మకర రాశి అయినా మేష వృచ్చిక లగ్నాలు పడినా లేదా మకర లగ్నం అయినా మేష వృచ్చిక రాశులైనా అక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాను. సో అది చూసుకోవాలి జాహ్నవి. ఎస్, సో టోటల్గా మొత్తానికి చాలా మంది అడుగుతున్నట్టుగా, అంటే నన్ను చాలా మంది అడిగారని చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఏంటంటే నిజంగా మన జాతకం అనేది నమ్మకూడదా, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, నన్ను పర్సనల్గా ఎంత మంది కాల్స్ చేస్తారో నాకు, మీరు ఇన్ని చేస్తారు కదా జాహ్నవి గారు. సో వాళ్ళందరికీ మొత్తానికి ఈరోజు అయితే బల్లా గుద్దినట్టు నేను, అంటే నేను నమ్మాను, నిజంగా నేను బిలీవ్ చేస్తున్నాను కాబట్టి నేను అడుగుతున్నా, నేను చేస్తున్నా, నేను నమ్మకపోతే నేను చెయ్యను కూడా. సో నిజంగా, సో బల్లగుడి ఇంకొక మాట, ఈసారి మెడిసిన్ కి చాలా బాగా ఉందని చెప్పాను కదా, మీకు మెడికల్ కి సంబంధించిన బెనిఫిట్స్ కూడా వస్తాయి జాహ్నవి. మీ రాశ్యాధిపతి శతభిష నక్షత్రంలో సంచారం చేస్తున్నారు, ఇందాక ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం, అది మీకు పర్ఫెక్ట్ గా అప్లై అవుతుంది జాహ్నవి, ఎందుకంటే మీ రాశి లగ్నం ఆయనకి సంబంధించింది కాబట్టి పర్ఫెక్ట్ గా మీకు మెడికల్ కి ఇండస్ట్రీకి సంబంధించిన బెనిఫిట్స్ ప్లస్ మీ కెరియర్లో కావచ్చు, పర్సనల్గా కావచ్చు, అవి మీకు డెఫినెట్గా ఉంటాయి, అవి తదాస్తి దేవతల చేత దీవించబడినవి మీకు. అక్క మరి నా జాతకం చెప్పారు, చాలా బాగుంది. సో ఓవరాల్గా సో చాలా బాగుంది, ఇయర్ గ్రోత్ అవుతూ ఉంటుంది, అన్ని కొనుక్కుంటాను ఇలా చెప్పారు. అయితే స్థిరం అవుతుంది అని కూడా చెప్పారు. నేను ఇంకొకటి కూడా బిలీవ్ చేస్తాను, ఏంటి, నరదృష్టి, నరఘోష, ఎందుకంటే అవి కూడా మన మీద ఎక్కువగా తగులుతాయి, తగిలినప్పుడు మనం డీల్ అయ్యి రెమెడీస్ అవి కూడా నేను చేస్తూ ఉంటాను, అడిగి తెలుసుకుంటూనే ఉంటాను కదా. అయితే అక్క ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇంత బాగుంటుందని జనాల్లోకి అందరిలోకి మనం చెప్పేసాం, సో ఇవన్నీ కొనుక్కుంటానని, సో జనాల నరఘోష, నరదృష్టి అంటే మంచి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ గురించి నేను అన్నట్ల కొంతమంది ఒకలాంటి చూపు ఉంటుంది, మరి అలాంటి దృష్టి నాకు తగలదంటారా? తగలదే జాహ్నవి. తగలదా? ఎందుకో రీజన్ కూడా చెప్తాను. ఇప్పుడు కొంతమందికి నరదృష్టి, నరఘోష, నరపీడకి ఎక్సెప్షన్ కేసులు కొన్ని ఉంటాయి. ఎవరికైతే శుక్రబలం గురుబలం ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ పడదు, పడినా 1 డే ఉంటుంది లేదా 1/2 డే ఉంటుంది, అంతకంటే ఉండదు జాహ్నవి. అందువల్ల శుక్రబలం మన ఇదివరకు కూడా, ఇప్పుడు కాదు ఒక సంవత్సరం క్రితం కూడా ఒక వీడియో చేశాను, గుర్తుందో లేదా మీకు, శుక్రబలం గురుబలం ఉన్న వాళ్ళకి లిటరల్గా ఈ నరదృష్టి నరఘోష అనేది అప్లై అవ్వదు జాహ్నవి. మీకు ఎందుకు శుక్రబలం ఉందని చెప్పానంటే మకర కుంభరాశులు కాబట్టి, లగ్న రాశులు అయినాయి కాబట్టి, పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఆయనే కాబట్టి అక్కడ మీకు దిష్టి దోషం అప్లికేబుల్ అవ్వదు. అయితే ఒక్కొక్కసారి ఎందుకు అక్క, మరి నేను కూడా అసలు అలా డీలా డల్ అయిపోయి, అంటే సమ్ టైమ్స్ అది దృష్టి అని తెలిసిపోతూ ఉంటుంది, మరి అట్లా అయిపోతూ ఉంటాగా, మరి ఎందుకు అలా? ఎందుకలా అంటే, ఇప్పుడు మీది రాశి లగ్నము శనేశ్వరుడు పార్యతంగం కదా, జనరల్గా మనం చూసుకుంటే కనుక తత్వాల్లో
విపరీతమైన గ్రహాలు అన్నిట్లో విపరీతమైన దుఃఖాన్ని ఇచ్చేది లేదా టెన్షన్ ఇచ్చేది కూడా ఆ శనేశ్వరుడు అనమాట. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రతి గ్రహానికి పాజిటివ్ ఇది ఉంటుంది, ఆరా ఉంటుంది, నెగిటివ్ ఆరా ఉంటుంది అని చెప్పి. ఆయనలో ఉన్న పాజిటివ్ ఆరా ఏంటంటే డెడికేషన్, కమిట్మెంట్, సిన్సియారిటీ, హార్డ్ వర్క్. అది మీరు పెట్టుకొని అదే మీరు అంటే ఇక్కడ మీకు వీనస్ కాబట్టి ప్రాక్టికల్ రెమెడీస్ చెప్పాలి నేను మీకు. వీనస్ ఎప్పుడు ప్రాక్టికల్ రెమెడీస్నే సూచిస్తాడు. అందువల్ల ఏంటంటే మీరు మీకు ఏంటి అంటే ఇదేం లేదు, నాకేం దిష్టదోషం లేదు, నేను డెఫినెట్గా అన్నీ చేయగలుగుతాను, బద్ధకంతా నేను కూర్చోను, అన్నీ నేను అనుకున్న టాస్క్ ఫినిష్ చేస్తాను అన్న అఫర్మేషన్ మీరు ఇచ్చుకుంటే అక్కడ శుక్రబలాన్ని పెంచుకున్న వాళ్ళు అవుతారు అనమాట. శుక్రబలాన్ని పెంచుకుంటే మీకు ఏం ఎఫెక్ట్ ఉండదు. మీ కాన్ఫిడెన్స్ కోసం నేను రెమెడీ చెప్తే ఇది అందరికీ కూడా పనికొస్తుంది. ఓకే ఓకే, నాకు ఇచ్చే రెమెడీ అందరికీ పనికొస్తుంది. ఎంత హ్యాపీ న్యూస్ అక్క ఇదైతే. ఎవరు ఎంత చెప్పినా కూడా లోపల కొంచెం అది ఉంటుంది, భయం ఉంటుంది ఎవరికైనా సరే. సో ఈ దిష్టదోషాలు వీటి నుంచి మనల్ని మనం పరిరక్షించుకోవాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం చేసిన వెంటనే పురుష సూక్తం ఒక 3 సార్లు వినాలి, స్త్రీ సూక్తం ఒక 3 సార్లు వినాలి ప్రతిరోజు ఉదయాన్నే. ఈ 2 ఎవరైతే వింటారో వాళ్ళకి అంటే శ్రీలక్ష్మీ నారాయణులని కలిపి ఎప్పుడైతే మనం పూజిస్తామో అక్కడ శనేశ్వరుడు అంటే ఇప్పుడు శనేశ్వరుడికి అధిదైవం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అని కూడా అంటారు వెంకటేశ్వర స్వామి, శుక్రుడికి అధిదైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అనమాట. సో ఇద్దరిని కలిపి మనం సూక్త రూపంలో పూజిస్తే కనుక అప్పుడు సూక్తం అంటే పొగడడం అనమాట. జాహ్నవి నువ్వు బాగున్నావు, నీ డ్రెస్సు బాగుంది, నీ ఉంగరం బాగుంది, ఇలా నేను పొగిడితే దాన్ని ఒక మంత్ర రూపంలో చెప్పాలంటే సంస్కృతిలో చెప్పాలంటే సూక్తం అంటారు అనమాట. అంటే ఆ సూక్తంలో ఏముంటుంది, ధనం అగ్ని, ధనం ఇంద్ర, ధనం వాయు ఇలా ఉంటుంది శ్రీ సూక్తంలో. అంటే అమ్మ అన్నిట్లో అమ్మవారు ఉంటుంది, అమ్మవారు లేని ప్రదేశమే లేదని ఇలా మనం పొగుడుతూ ఉంటాం అనమాట. భగవంతుని పొగిడితే మనల్ని పొగిడే వాళ్ళు మనకు వస్తారనమాట. ఎప్పుడైనా కొన్ని పొగడతలు కావాలి, అది మన కాన్ఫిడెన్స్ను బూస్టప్ చేస్తుంది. నువ్వు ఎందుకు పనికిరావు, ఏం చేయలేవు అంటే అది సద్విమర్శ కాదు, అది ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ని డౌన్ చేస్తుంది అనమాట. సో దేనికైనా మనకి కాన్ఫిడెన్సే డౌన్ అవుతుంది అంతే కదా, దిష్టిదోషం అంటే అదే. అందువల్ల ఇలాంటిది రాకుండా ఉండడానికి ఇచ్చేస్తా కనుక అందరికీ చక్కగా ఉపకరిస్తుంది జాహ్నవి. నీకైతే మరీ పెచ్చిగా మరీ మెండుగా సూపర్, మొత్తానికి దానికి కూడా సొల్యూషన్ వచ్చేసింది. సో ఇంకెలాంటి దృష్టి మనల్ని ఏమీ చేయలేదు, సమస్య లేదు, సూపర్. ఓకే, సో అలా కూడా చాలా బాగుంది. సో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంటే నాకు ఎప్పుడు భానుకుటేశ్వర యొక్క మంచి మంచి రెమెడీస్ ఇస్తూనే ఉంటారు. సో మొత్తానికి అయితే ఓవరాల్గా నా జాతకం నాకు తెలియచేశారు. సో మన వ్యూస్ అందరికీ ఎవరెవరైతే ఇన్ని అనుమానాలు పెట్టుకున్న వాళ్ళందరి కోసం కూడా నిజంగా నా జాతకం చూపించుకోవడానికి మెయిన్ రీజన్ అదే అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. మంగళం, నమో భగవతే వాసుదేవాయ. మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ భానుకుటేశ్వరి గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.